నమస్తే వెల్కమ్ టు యూ నేను మీ రాజేష్ లోక్సభ ఎన్నికల వేళ తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి ఈ సందర్భంగానే అసెంబ్లీ ఎన్నికల్లో అధికార మార్పిడి జరగడంతో కొత్త లెక్కలు కూడా ఇవాళ తెర మీదకి వస్తున్నాయి ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్గా అవుతుంది అయితే పలువురు కీలక నేతలు కూడా పార్టీలు జంప్ చేస్తూ పొలిటికల్ టెంపరేచర్ పెంచే ప్రయత్నం ఇవాళ తెలంగాణలో జరుగుతున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది ఈ క్రమంలోనే అధికార కాంగ్రెస్ అట్లాగే ప్రతిపక్ష బీఆర్ఎస్ మరోవైపు బీజేపీ నేతల మధ్య ఏక్నాథ్ సిండే ఎవరు అనేది పేరు పదే పదే ప్రస్తావనకు రావడం కొంత హాట్ టాపిక్గా మారుతోంది తెలంగాణ రాజకీయాల్లో ఇంతకు ఏక్నాథ్ సిండే ఎవరు అయ్యే అవకాశం ఉందనేది ప్రధాన చర్చ ఎందుకంటే బీఆర్ఎస్లో హరీష్ రావు షిండే అవతారం ఎత్తబోతున్నారని కూడా అసెంబ్లీ పక్ష నేతగా ఆయన బాధితులు అప్పగించకపోతే ఎంపీ ఎన్నికల అనంతరం ఆయన తిరుగుబాటు చేయడం ఖాయం అని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యాఖ్యానించినటువంటి పరిస్థితి ఇక మరోవైపు బీఆర్ఎస్ నుంచి కేటీఆర్ కవిత వంటి నేతలు కూడా రేవంత్ రెడ్డే ఏక్నాథ్ సిండే అని కూడా వాళ్ళు ఆరోపిస్తారు మరోవైపు త్వరలో ఆయన బీజేపీలో చేరుతారని కూడా విమర్శలు గుప్పిస్తున్నారు ప్రస్తుతం పెద్ద ఎత్తున ఇవాళ పొలిటికల్ సర్కిల్స్ లో విస్తృతమైనటువంటి చర్చ ఈ ఏక్నాథ్ సిండే చుట్టూతే జరుగుతోంది ఈ క్రమంలోనే త్వరలోనే రేవంత్ రెడ్డి సర్కార్ కూలిపోతుందంటూ కూడా మాజీ సీఎం కేసీఆర్ భవిష్యత్తులో ఏమైనా జరగవచ్చు అని కూడా కొంత బీజేపీలో లక్ష్మణ్ వంటి నేతలు కూడా వ్యాఖ్యలు చేయటం దుమారాన్ని కూడా తీవ్ర స్థాయిలో రేపుతున్నాయి దీంతో ఎంపీ ఎన్నికల అనంతరం రాష్ట్ర రాజకీయాల్లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి ఇంతకు స్టేట్ పాలిటిక్స్లో ఎవరు ఏకనాథ్ సిండే కాబోతున్నారనే సస్పెన్స్ ఇవాళ ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో వెంటాడుతోంది సో ఇక తెలంగాణలో ఏకనాథ్ సిండే అనే చర్చ అన్ని పార్టీల్లోనే జరుగుతుండగా ఆ రోల్ పోషించాల్సినటువంటి అవసరం ఎవరికి ఉందనేది ఇవాళ ప్రధాన అంశంగా ఉన్నటువంటి పరిస్థితి సో ఇక మహారాష్ట్రలో పదవి లేని ఏక్నాథ్ షిండే ఉద్దవ్ ఠాక్రేపై తిరుగుబాటు చేసి పార్టీని చీల్చి సీఎం కుర్చీ ఎక్కారు అయితే ఇక తెలంగాణలో రేవంత్ రెడ్డే ఏక్నాథ్ షిండే అనుకుంటే ఆయనకు ఇప్పటికే సీఎం పోస్ట్ ఉంది కదా సో ఇక ఆయన ఏక్నాథ్ షిండే అవ్వాల్సినటువంటి అవసరం ఏముంది అందువల్ల ఆయన తిరుగుబాటు చేసే అవసరం ఏముంటుంది అనే చర్చ ప్రధానంగా ఇవాళ రాజకీయాల్లో ఉంది అయితే ఏక్నాథ్ షిండే పేరు బీఆర్ఎస్ బీజేపీలు కలిసి కొంత కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నాయి అనేది కూడా కొంత చర్చ ఉంది ఎందుకంటే అసలైన అయిన ఏక్నాథ్ సిండే బీఆర్ఎస్లోనే కొంత పుట్టబోతున్నారనే చర్చ మరోవైపు ఖచ్చితంగా ఆ కౌంటర్ కాంగ్రెస్ వైపు నుంచి వస్తుంది ఇక్కడే ఓ ఆసక్తికరమైనటువంటి అంశం రాజకీయ వర్గాల్లో చర్చకు తావిస్తుంది ఏంటంటే ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్ బీజేపీ మధ్య పొలిటికల్ ఫైట్ ఉండబోతుంది అన్నది కొంత తెలిసినటువంటి విషయం మనకి అసెంబ్లీ ఎన్నికల ఓటమి నుంచి గులాబీ పార్టీ ఇప్పుడిప్పుడే కోలుకోవడం సాధ్యం కాదనే చర్చ కూడా జరుగుతోంది ఈ క్రమంలో నెలకొన్నటువంటి అంతర్గత విభేదాల వల్ల బీఆర్ఎస్లో ఉన్నటువంటి ముప్పై తొమ్మిది మంది ఎమ్మెల్యేల్లో ఇరవై ఆరు మంది ఎమ్మెల్యేలు కొంత గంపగుత్తగా తిరుగుబాటు చేస్తే ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ అనేది లేకుండా చేయొచ్చు అని తద్వారా ఆ పార్టీ ఆ పార్టీకి చెందినటువంటి వందల కోట్ల విలువైనటువంటి ఆస్తులను కూడా కేసీఆర్కు దూరం చేయటంతో పాటు గులాబీ అబాస్ రాజకీయంగా దెబ్బతీయొచ్చనే వ్యూహంలో ఇక రెండు జాతీయ పార్టీలు కూడా పక్కా స్కెచ్ వేస్తున్నాయని కూడా ఖచ్చితంగా చర్చ కూడా అదొక వైపు జరుగుతోంది ఇంతకు దీనికి సంబంధించినటువంటి అంశంలో బ్యాక్గ్రౌండ్ వరకు ఇప్పటికే పెద్ద ఎత్తున సిద్ధమైందనే వాదన కూడా ఉంది అదును చూసి దెబ్బ కొట్టబోతున్నారనే చర్చ ప్రధానంగా ఇవాళ పొలిటికల్ కారిడార్ పొలిటికల్ సర్కిల్స్ లో వినిపిస్తోంది ఇప్పటికే ఈ వ్యూహాన్ని మహారాష్ట్రలో ఉద్ధవ్ ఠాక్రే పైన ఏక్నాథ్ షిండే శరద్ పవార్ పైన అజిత్ పవార్ ప్రయోగించి సక్సెస్ కావడంతో ఇక ఇదే వ్యూహం తెలంగాణలో కూడా జరుగుతుందనే చర్చ ఇవాళ పెద్ద ఎత్తున వినిపిస్తోంది ఓవైపు ఒక్కొక్కరుగా కీలక నేతలు బీఆర్ఎస్ ను వీడుతుండగా మరోవైపు పార్టీలో ఏనాథ్ చిండే పుట్టుకొస్తారనే విషయంలో ఇవాళ కేసీఆర్ అలర్ట్ అయినట్టు కూడా తెలుస్తుంది అందువల్లే రేవంత్ రెడ్డి సర్కార్ ఎక్కువ కాలం ఉండబోదని త్వరలోనే మనమే అధికారం లేక రాబోతున్నామంటే ఒక మైండ్ గేమ్కు ఇవాళ కేసీఆర్ తెరలేపారన్న చర్చ జరుగుతోంది ఇక ఇది తన ప్రభుత్వం కూలిపోతుందని విపక్షాలు చేస్తున్నటువంటి వ్యాఖ్యలపైన సీఎం రేవంత్ రెడ్డి సైతం అంతే స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారని చెప్పుకోవాలి తమ ప్రభుత్వాన్ని టచ్ చేయాలని చూస్తే ఒకడొక్కడి పండబెట్టి తొక్కి పేగులు మెడక వేసుకుంటా ఊరేగుతా అంటూ కూడా ఆయన విస్తృత స్థాయిలో ఫైర్ అయినటువంటి పరిస్థితి దీంతో ఇవాళ కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీ మధ్య అసలు ఏకనాథ్ చిండా ఎవరన్నదే ఇవాళ ఉత్కంఠకరంగా మారింది మరోవైపు అసలు తెలంగాణలో నిజంగానే ఏనాథ్ చిండే అవతారం లేకుంటే ఏనాథ్ చిండే అయ్యే అవకాశం అవసరం ఎవరికి ఉంది అనేది ప్రధానంగా చర్చ మరోవైపు ఎట్లాగూ సీఎం రేవంత్ రెడ్డికి లేదు కాబట్టి మరికేమన్నా బీఆర్ఎస్ లోనే ఏనాథ్ చిండే పుట్టుకొచ్చే అవకాశం ఉందా సో ఇప్పుడు ప్రధానంగా పొలిటికల్ సర్కిల్స్ ఉన్నటువంటి చర్చ ఆ ఏనాథ్ చిండె ఎవరు సో ఆ ఏక్నాథ్ చిండె ఎవరు కాబోతున్నారు ఎవరు అయ్యే అవకాశం ఉంది ఎవరు కావాలనుకుంటున్నారు ఇలాంటి అంశాలన్నింటినీ కూడా ఖచ్చితంగా కామెంట్స్ రూపంలో మీ అభిప్రాయం ఏక్నాథ్ చిండే పైన తెలపండి ఫర్ మోర్ యూడర్స్ ప్లీజ్ వాచ్ హ్యాష్ టాగ్